ఏపీ పొలిటికల్ సెగ ఢిల్లీని తాకబోతోంది. ఎల్లుండి నుంచి హోదా రాజకీయం హస్తిన చుట్టూ తిరగబోతోంది. కేంద్రాన్ని నిలదీయడానికి టీడీపీతో పాటు విపక్షాలు కూడా రెడీ అయ్యాయి. ఓవైపు పార్లమెంట్ సమావేశాలు, మరోవైపు ధర్నాలు, ఆందోళనలతో దేశ రాజధాని మార్మోగనుంది. హస్తినలో హోరాహోరీకి కౌంట్ డౌన్ మొదలైంది. ఈ నెల 5 నుంచి పార్లమెంట్ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఇదే అదనుగా ఏపీ రాజకీయ పార్టీలు హోదా విభజన అంశాలపై ఎవరి వ్యూహంతో వారు కార్యాచరణతో ముందుకెళ్లేందుకు సిద్దమవుతున్నారు. విపక్ష పార్టీలు వైసీపీ, కాంగ్రెస్లు ఢిల్లీ బాట పడుతున్నాయి. విభజన హామీలపై కేంద్రాన్ని నిలదీయడానికి సమాయత్తమవుతున్నారు. సోమవారం నుంచి హస్తినలో తెలుగోడు వినిపించబోతున్నారు. మొదటి విడత సమావేశాల్లో ఉభయ సభలు ఏపీ విభజన అంశాలతో దద్దరిల్లిపోయాయి. ఎంపీలు ఎంత ఆందోళన చేసినా, సభను స్తంభింపజేసినా కేంద్రం మాత్రం రొటీన్ గానే స్పందించింది. చేస్తాం చూస్తామంటూ జైట్లీ పాత మాటే చెప్పారు. దీంతో ఈసారైనా కేంద్రం నుంచి స్పష్టమైన హామీలు రాబట్టుకోవాలని ఏపీ పార్టీలు భావిస్తున్నాయి. టీడీపీ, బీజేపీ తోడు దొంగలుగా మారి ఏపీకి అన్యాయం చేస్తున్నాయని ఆరోపిస్తున్న వైసీపీ సోమవారం నుంచి ఢిల్లీలో పోరుబాట మొదలుపెట్టింది. వైసీపీ నేతలు, కార్యకర్తలు విజయవాడ నుంచి ప్రత్యేక రైలులో ఢిల్లీకి వెళ్తున్నారు. మార్చి 5న ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్ స్ట్రీట్లో ఆందోళనకు రెడీ అయ్యారు. ఇక కాంగ్రెస్ నేతలు కూడా ఢిల్లీ ప్లాన్ను రెడీ చేసుకున్నారు. పార్లమెంటు లోపల బయట ఆందోళనకు సిద్దమవుతున్నారు. 6-7న ఢిల్లీలో హోదా కోసం ఆత్మగౌరవ దీక్ష చేపడుతున్నారు కాంగ్రెస్ నేతలు. ఆ తర్వాత పార్లమెంట్ ముట్టడితో కేంద్రంపై పోరాటానికి రెడీ అవుతున్నారు. వామపక్ష నేతలు కూడా ప్రజాసంఘాలతో కలిసి కేంద్రం వైఖరికి నిరసనగా ఢిల్లీలో పోరాటం చేయాలని నిర్ణయించారు. అధికార విపక్షాలు ఎన్ని డిమాండ్లు చేస్తున్నా బీజేపీ నేతలు తాము చెప్పాల్సిందే చెబుతున్నారు. మిగతా అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువే చేస్తున్నామని, విభజన హామీలన్నీ దశల వారీగా అమలు చేస్తామంటున్నారు. మొత్తం మీద సోమవారం నుంచి విభజన హామీల పంచాయతీ ఢిల్లీని కుదిపేయడం ఖాయంగా కనిపిస్తోంది. జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ జేఎఫ్సీ నివేదికలో ఏముంది, జనసేనాని దాన్ని ఏ రకంగా ప్రజల ముందుకు తేనున్నారు అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ కమిటీ నివేదిక ఆధారంగానే పవన్ రాజకీయ వ్యూహం ఏంటనే విషయంలోనూ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. జనసేన పార్టీ జేఎఫ్సీ నివేదికను ఇవాళ ప్రజల ముందు ఉంచనుంది. విభజన హామీలను కేంద్రం ఎంతవరకు అమలు చేసింది, రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇచ్చింది, అసలు రాష్ట్ర ప్రభుత్వం అడిగినన్ని నిధులు ఇచ్చారా, ఏపీ ప్రజలను ముంచిందెవరు, వీటన్నింటిపై రిపోర్ట్ రెడీ చేసింది జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ. ఏపీకిచ్చిన నిధులు, సాయం, కేంద్రం చెప్పిన లెక్కలపై జేఎఫ్సీ లోతైన పరిశోధన జరిపింది. దీనికి సంబంధించిన నివేదికను పవన్ కు అందజేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీ ప్రజలకు ఎటువంటి ప్రయోజనాలు చేకూర్చలేదని కమిటీ తన రిపోర్టులో పేర్కొంది.